తూర్పుగోదావరి జిల్లాకు శివారు ప్రాంతం అయినటువంటి మడ అడవులు. ఈ మడ అడవుల్లో వాటర్, సముద్రపు వాటర్ వెనక్కి రావడం అనేటువంటిది గమనించదగ్గ విషయం. ఈ సముద్రపు వాటర్ వెనక్కి రావడం వల్ల వచ్చేటువంటి నీరుని బ్యాక్ వాటర్స్ అని పిలుస్తారు. ఈ బ్యాక్ వాటర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మొక్కలు, చెట్లు మాత్రమే పెరగలుగుతాయి. ఈ చెట్లు పెరిగేటువంటి వీటిని మడ అడవులు అంటారు. ఈ మడ అడవులు నీళ్లలోనే వేరు వ్యవస్థ ఉండడం వల్ల ఆ వేరు వ్యవస్థ ద్వారానే నీటి మధ్యన ఉంటూనూ శ్వాసక్రియ చేయగలుగుతాయి కాబట్టి వీటిని మడ అడవులు అని పిలుస్తారు. మనం ఉన్నటువంటి ప్రాంతము తూర్పుగోదావరి జిల్లా బ్రహ్మ సమేధ్యం, కాటరేనికొండ మండలం పల్లం శివారు ప్రాంతంలో ఉంటుంది ఇది. ఈ బ్రహ్మ సమేధ్యం దగ్గర ఉన్నటువంటి గోదావరి సముద్రంలో కలిసేటువంటి ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ మడ అడవులు. సో గోదావరి నది సముద్రంలో కలిసిన తర్వాత కొంత నీటి భాగం వెనక రావడం వల్ల ఇటువంటి బ్యాక్ వాటర్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి.